మాట అదే నోటితో మాట్లాడతా నొసటితో విక్రయించడం అంటారు కదా, ఇప్పుడు జరుగుతోంది రాజస్థాన్లో. అదే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జహంగీర్పూర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చూసాం, అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో రాజస్థాన్లో గుళ్ళను కూల్చేశారు. ఈ విషయాన్ని చివరికి రాజస్థాన్ సీఎం ఒప్పుకుంటూ క్షమాపణ చెప్తూ ఆ రెండు నిర్మాణాలు ప్రభుత్వ సొమ్ముతో కట్టిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ కీలకం ఏంటంటే ఈ వార్త వెలుగులోకి తీసుకొచ్చినటువంటి న్యూస్ 18 ఎడిటర్ మీదన కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ బై రాజస్థాన్ పోలీస్ ఇన్ 2 పోలీస్ స్టేషన్స్ అగెన్స్ట్ జర్నలిస్ట్ అమాన్ చోప్రా, న్యూస్ 18 ఎడిటర్ అండ్ అదర్స్ ఆర్ ఛార్జెస్ ఆఫ్ సెడిషన్, దేశద్రోహం, ఇన్స్టిగేటింగ్ కమ్యూనల్ హేట్రేడ్ అండ్ స్ప్రెడింగ్ వైలెన్స్, మతాల మధ్య చిచ్చు పెట్టడము, అరాచకం సృష్టించడానికి తోడ్పడటం, ఆల్సో స్ప్రెడింగ్ లైస్ వయా ట్వీట్స్ అండ్ టీవీ షో. ఓ పక్కన గుడి కూల్చి మళ్ళీ కడతామని చెప్పింది వీళ్ళే, అది టెలికాస్ట్ చేస్తే తప్పవుద్దట.